జిల్లా జోలకల్లు గ్రామం మాజీ సర్పంచ్ భర్త నర్రా సాంబశివరావుపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు మాట్లాడుతూ, ఇటీవల టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన తాను బీజేపీ సభ్యత్వ నమోదు వంటివి చేపడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం నచ్చని వైసీపీ నేతలు తనపై దాడి చేశారన్నారు. బూత్ కమిటీలు వేసుకుంటా, రేపు లాస్ట్ డేట్ అని బూత్ కమిటీలు అన్నీ చెక్ చేసుకుంటా ఉంటే వచ్చి గార్పాటి వెంకటరెడ్డి అనేవాడు, తర్వాత షేక్ హసాన్ అనేవాడు, షేకు సుభాని అనేవాడు, జానియో అనేవాడు, నలుగురు వచ్చి నా పడకలారంగ బీజేపీ ఆడరు మీరు అని పటాపట బాత్తని కన్నా లక్ష్మారాన్ని చెప్పుకో, దిక్కుండోడు చెప్పుకో, నిన్న శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చినాం, ఇవాళ ఏడగొడుతున్నాం, ఇవి దిక్కులుండాలి చెప్పుకుంటారా, ఊళ్ళో ఉంటే మేము ఉండాలి, మా పార్టీ లేకపోతే ఏదో పార్టీ ఉండడానికి వీల్లేదురా అనే తీరులో వచ్చి పటాపట బాధి ఎవరు కావాలి, అసలు ఎవరు అడ్డం వచ్చినా కూడా కత్తులు తీసి తర్వాత ఇంటి మీద నా మీద కత్తులు తీసి లాస్ట్ నా పడక సంపుతున్నారు అని ఎగబడి ఇదే పడిరేని కొచ్చి ఆడ పడదని వెళ్ళిపోయారు. తర్వాత జనం కూడాక ఎవరు కావాలి కత్తులు తీసుకొని ఇదే ఎగపడిపోయాక అందరు గది వాళ్ళకి ఎవరు కావాలి వెళ్ళిపోయినారు ఆగపడకుండా. దాన్ని బట్టి హాస్పిటల్కి ఎంటసీఐ గారికి అడిగిపోయేట సంగతి కంప్లైంట్ ఇస్తే ముందు హాస్పిటల్కి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చి ఆ కంప్లైంట్ తీసుకుందాం ఉండు, ఎక్కడికొచ్చి ఎక్స్రేలు ఇవన్నీ తీసాక రెండు చేతులు ఇరిగిని కాళ్ళు కానీ ఒళ్ళు కానీ అంతా డ్యామేజ్, దేనికి కూర్చోవాలన్నా నిలబడాలన్నా కొనుక్కోవాలని బాగా నిప్పులుగా ఇదిగా ఉంది. దాన్ని బట్టి బీజేపీ పార్టీ ఏం చేద్దనే తీరులో ప్రతి ఒక్క ఊరికి ఎవరికి వాళ్ళే ఇదైపోయి అసలు బీజేపీ ఎక్కడ ఉందిరా మీరు అనే తీరులు ఎక్కడికక్కడికే మొన్న శ్రీకాకుళం జిల్లా ఇవాళ గుంటూరు జిల్లాలో పల్నాడులో మీరు కూడా మా మీద పోటీ చేస్తారా అనే తీరులో చెప్పి ఎట్టబడితే అట్ట బీపచ్చంగా జనం ఉన్నా కూడా వచ్చి ఎట్టబడితే అట్ట కొట్టి ఇంకా ఊళ్ళో మీరు బీజేపీ చేస్తారా మీరు ఉంటే మా పార్టీ ఒకటి ఉండాలా లేవదు లేదనే తీరులో ఎవరు కావాలి బీపచ్చంగా నలుగురు కలిసి బాగా కొట్టేసి వెళ్ళిపోయాం. నా పేరు నర్రా సాంబశివరావు, జోలకల్లు. మా బీజేపీ సభ్యత్వాలు పూర్తి చేసుకుంటుంటే ఉదయాన్నే 11:30 ఆ టైంలో కంపెనీ బూత్ కమిటీలను రాసుకుంటా ఉంటుంటే వచ్చి నలుగురు కలిసి వచ్చి పటాపట కొట్టి